train to a tour bus. Still the same game, except I'm pulling more sleds, more bus. Hello? Achana chapragana. Agali babu, agali adikadu pandu. Nepilene. Mari wala challenge emallo enchutiri meeru. నేను ఆ డ్రెస్ వేసినప్పుడు నువ్వు కనిపెట్టలే ఛాలెంజ్ అంటావు. ఇటారా ఏం డ్రెస్ వేసారు నువ్వు? చూడాలా, అది బీటీగా డ్రెస్ కదా. పండు ఉన్నావా? పండు పండు చిన్న పడుతుంది. బీటీకేనా? బీటీకే. మరి స్నైపర్ ఏంటరే? స్నైపరా? అరే పండు అయితే అబ్జర్వేటరీ పోదాం బా. అయితే అంత దూరం అక్కర్లేదురా. అరే పండు, స్నైపర్లు దొరకవు పండు, ఇక్కడ ఉండగా చచ్చిపోవడం తప్ప. ఊరు కొరుకో, జల్ దొరుకో, బ్రిడ్జ్ మీద కొరుకో, ఉరకరా. ఆగిపోండి, నేను తీసుకెళ్తాను కదా, ఒక నిమిషం ఉండు. ఒరే నీకు దంపడం కూడా అట్లొచ్చింది, మన దగ్గర ఫాల్కో ఉంది ఏంట్రా. ఒకసారి నా చూడు. ఏం పండు నవ్వుతావేంట్రా? నేను అడుగుతానా? చూడదు ఎక్కడ నుంచి ఎక్కడ వచ్చింది చూడసారి. నిజంగానే వచ్చింది చాలా దూరం పండు. అంటే ఇక్కడ జీప్ ఉంది కదా, సో యాక్చువల్ ఇక్కడ జీప్ చెప్పి స్కిన్ తెలియదు నాకు. స్కిన్ అబ్బా సూపర్. స్కిన్ తెలీదు నాకేం తెలియదు స్కిన్. నా స్కిన్ బాగుంటుంది రా నీకమ్మా. ఏ స్కిన్ రీది ఎంత బాగుంది? బన్నీ బన్నీ 1K డ్యామేజ్ టాప్. అప్పుడు మరి చేసావు నాకు? ఇప్పుడు ఎప్పుడో రా. అదే చేసావా? అప్పుడు నేను చేస్తా అంటే నువ్వేమన్నా పండు నాకు వదిలేసి నాకు ఎందుకులే చిన్న నువ్వు చేసుకో అన్నావు కదా. రోజు మరి మామూలుగా ఉండమంతా. సో గైస్, ఏంటంటే సో నిన్న ఎవరైతే బర్త్డే విషెస్ చెప్పారో సో వాళ్ళందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో అందరికీ అంటే రిప్లై ఇవ్వలేం కదా అందరికీ. సో అందుకని చెప్పేసి ఒకేసారి అందరికీ వీడియోలు అయితే రిప్లై ఇచ్చేస్తున్నాను అనమాట. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లవ్లీ విషెస్. గైస్ అలాగే ఈ ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాం అంటే లాస్ట్ టైం కూడా ఈ ఛాలెంజ్ తీసుకుని దిగిన వెంటనే చచ్చిపోయాను. సో స్నైపర్ దొరకలేక అప్పుడు ఏమన్నా అంటే సో చాలా మంది బ్రో ఒక్కసారి ఆ ఛాలెంజ్ మళ్ళా చేయండి అని చెప్పేసి కింద అంటే అడిగాను అనమాట. సో మీకు అంటే మీకు కావాలంటే చెప్పండి, సో నేను మళ్ళీ చేస్తాను అని చెప్పేసి. సో ఆ వీడియోలో చాలా అంటే చాలా మంది సో మళ్ళా చేయండి అని చెప్పేసి చాలా మంది పెట్టారు. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తాం జరుగుతుంది అనమాట. సో ఓన్లీ స్నైపర్ పండు దొరికినాయి పండు స్నైపర్లు. మినిమం కాదు మాక్సిమం, కానీ నాకు ఇదేంటిది కానీ ఉంటది కదా. బయోమెట్రిక్ రా, బయోమెట్రిక్ స్కోప్ ఉందా చెప్పరా పండు. ఉంది స్నైపర్ కానీ ఉంది, ఎంఎట్టీబీ దొరికింది. నాకు దొరికేసి ఎంఎట్టీబీ ఇక్కడ ఇక్కడ ఉంది కావాలి పండు. నా దగ్గర రెండు ఉన్నాయి ఎంఎట్టీబీలు తెలుసుగా. బుడ్డి బీడీకి ఆల్రెడీ రివీల్డ్ గేమింగ్ విత్ డేనో ఏవి అన్న ఛానల్. ఎవరు సార్ మీరు? సార్ ఎవరు సార్? మీరు బుడ్డి బీడి కానీ చెప్పరండి, ఆల్రెడీ ఫేమస్ అని. నేను ఫేమస్ ఫేమస్ అవుతాడు ఏవి ఫేమస్. సో గైస్ సో అందరికి ఇంకోసారి సో మళ్ళీ థ్యాంక్స్ అనమాట. సో ఎందుకంటే ఇన్స్టా చెప్పిన తక్కువే. సో నిన్న మొత్తం సో కొడుతూ ఉన్నారు ఇన్స్టాలో కానీ లేదంటే యూట్యూబ్లోనే కానీ. సో ఎవరిని ఇన్వైట్ చేసిన సరే సో థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. దానికి మాత్రం నెక్స్ట్ లెవెల్ విషెస్. నేను లాస్ట్ లెవెల్ గైస్ అలాగే అంతది అంటే నాకు అసలు టాపప్ కూడా చేయలేదు, 100 టైంలు కూడా చేయలేదు, గుర్తుపెట్టుకుంటా ఓకే. పండు నేను చేస్తానగా పోను, ఇంక చేయను పోను ఇంకా పనుల పని. ఇంకొద్దు ఇంకా నీకు చేయను ఇంకా. సారీ చెప్పు చేస్తా, వద్దులే చేస్తా ఆడొక. వద్దులే పండు సారీ చేస్తా కానీ మనలో మనకి సారీ లేండి చిన్న. నీకు వీడ్ అయిపోయాక నేను బో చెడతా కదా సన్ని. తెలిసింది అర్థమించింది. మరి ఇంకెందుకు మరి మనకి మనకి సారీలు అంతే కదా చిన్ని.
కానీ న్యూ టిప్స్ అండ్ ట్రిక్స్ సన్నగాడి విషయం అయిన మాత్రం సూపర్ ఉందబ్బా వీడియో మాల్ లేదు అది మాత్రం చాలా మంది వీడియో అయిపోయి చెప్తా ఏం చెప్తా పండు టాప్ సీక్రెట్ అబ్బో అయితే టాప్ సీక్రెట్ అయితే అది చెప్పు ఒకసారి టాప్ సీక్రెట్ లేదు చెప్తాను రా బాబు నువ్వు ఏ ఊర్లో దొరికేవరా బాబు నర్సాపురం బే నర్సాపురం అంటావే నర్సాపురం మాదిరా బాబు నేను పుట్టింది నర్సాపురంలో ఓహో పుట్టింది అక్కడ పెరిగింది ఆహా సగం పెరిగింది పేరుపాలెంలో ఇంకా సగం పెరిగింది చెన్నైలో కొంచెం పెరిగింది సీతంపల్లిలో ఇంకొంచెం పెరిగింది విజయవాడలో విజయవాడలో కూడా మర్చిపోయావేంద్ర పండు విజయవాడ ఎప్పుడు వెళ్ళవరా అరే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎక్కడ రా విజయవాడే కదరా పండు అవునా హాస్టల్కి వెళ్ళావప్పుడు మరి ఎవరెవరా నేను ఒక్కనే బోర్ కొట్ల మరి ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా చాలా ఏడుపు వచ్చేది పండు స్టార్టింగ్ లో మాత్రం నువ్వు చెప్పావు కదా బాత్రూమ్ కూర్చి నేర్చానని చెప్పు నాకు మీరే కచ్చి మీ అన్నయ్య కచ్చి అడగొట్టేసి నేను హాస్టల్ వేస్తానంటే స్నానం చేస్తున్నప్పుడల్లా ఏడుపు వచ్చేది పండు ఇంట్లో గుర్తొచ్చేసి స్నానం చేస్తున్నప్పుడల్లా ఏడిపోయా ఇంకా ఆ కన్నీళ్ళు అట్లా స్నానం అట్లా స్నానం చేస్తున్నప్పుడల్లా ఇంకా కన్నీళ్ళే కన్నీళ్ళు మరి వచ్చేవలసింది ఇంటికి ఇంటికి వస్తాను నాకు ఊరుకుంటుంది ఏంటి మా అమ్మ ఊరుకుంటుంది నేను ఇంటికి వచ్చేస్తా అంటే అయినా అప్పుడు విజయవాడ నుంచి రావాలంటే అప్పుడు కొత్త కదా పండు ఇంకా తర్వాత ఇంకా ఒక 2 మంత్స్ అనుకుంటా సో ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా ఇంటికి రామేశ్వర నాని ఇక్కడే ఉంటాను అక్కడ ఫోన్ నీకు ఫోన్ ఫస్ట్ ఇయర్ లేదు పండు ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫోన్ ఎలా లేదు అంటే సెకండ్ ఇయర్ అలవ్ లేదు అనుకో కానీ సెకండ్ ఇయర్ మనం మినింగ్ ఇస్తాం మినిమం ఉంటుంది మరి బుక్ని అది హాస్టల్ ఇప్పుడు అంటే హాస్టల్ ఉన్న వాళ్ళకి తెలుసు అనమాట ఫోన్ ఎట్లా మెయింటైన్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు బుక్లు అయిపోయిన నోట్బుక్స్ని బాగా యూజ్ చేస్తారు వాళ్ళు హాస్టల్లో హాస్టల్లో ఉండేటోళ్ళు ఎలా అనుకుంటున్నావు పండు ఫోన్ తీసుకుంటారు పండు ఫోన్ సైజు ఇట్లా బుక్స్లో అంటే బుక్ ఉంటుంది కదా సగం పేజీలు తీసుకుంటారు పండు తీసుకుని అంటే సగం పేజీలు తిప్పేస్తారు తిప్పేసి ఆ బుక్లో ఫోన్ పెడతారు పండు ఫోన్ పెట్టి ఆ సైజ్ కట్ చేస్తారు అనమాట అంటే ఫోన్ ఇట్లా పెట్టి దాని చుట్టూ పెంచి ఇట్లా గీత గీస్తారు దాని సైజు ఆ సైజ్ మొత్తం చింపేస్తారు అంటే ఆ పేజీలు ఉన్న అంటే ఆ సైజులో మొత్తం ఉన్న పేజీలు మొత్తం చింపేస్తారు చింపేసి అందులో ఫోన్ పెట్టేస్తారు అనమాట ఇదొకటి ఇంకో ట్రిక్ అక్కడ మళ్ళీ ఛార్జింగ్ ఎట్లా అనుకుంటున్నా పండు ఇది లైట్లు ఉంటాయి కదా అంటే ఇప్పుడు మనకి ట్యూబ్ లైట్ ఉంటాయి కదా లైట్లు కానీ లేదంటే మన ఎల్ఈడి బల్బ్ ఫిక్స్ చేసుకుంటాం కదా దానికి దాంట్లో ఛార్జర్ పెట్టి ఇట్లా తిప్పేస్తామే లేదంటే 2 వైర్లు లాక్కుని ఆ 2 వైర్లు ట్యూబ్ లైట్లో అంటే ఉంటాయి కదా ట్యూబ్ లైట్కి ఉంటాయి కదా అదే బయటకు వస్తుంది ఒకటి మనం కూడా చేసాం కదా అవన్నీ సూప్ లైట్ల నుంచి వైర్లు లాగేసుకుని వేటర్ పెట్టుకోవడం వేటర్ ఎట్లా అనుకున్నా 2 స్పూన్లతో వేటరు నిజంగా పండు 2 స్పూన్లు తీసుకుని ఒకటి వాటర్ తీసుకుని ఒకటి మైనస్ ఒకటి ప్లస్లో పెట్టేసి వాటర్లో పెట్టేయడమే పెచ్చగా అయిపోతాయి కానీ ఫస్ట్ 2 బకెట్లు స్నానం చేయకూడదు అవి అంటే స్పూన్లు మంచిగా లేకపోతే అవి వాటర్ కలర్ మారిపోతాయి అన్నమాట చాలా యాంగిల్స్ ఉన్నారా నీళ్ళు మరి ఏం చూసావు నువ్వు అది శాజం పెట్టుకోవడానికి నైట్ అంతా అంటే ఏమైనా ఒక సినిమా చాలు వెంట ఎక్కించాడు నైట్ ఫ్రెండ్స్ అందరూ సినిమా చూసాడు అంటే మళ్ళీ వాడిని వస్తారు కదా నైట్ అయితే వాడినాడు కదా మొత్తం వాక్ చేసానని చెప్తున్నావు హాస్టల్ లైఫ్ వేరే ఉంటుంది పండు కానీ స్టార్టింగ్ అయితే అందరూ కొద్దిగా ఏడుపు వస్తుంది కానీ అంటే ఇంట్లో వాళ్ళు మిస్ అవుతాం అనమాట సో అప్పటి వరకు ఇంట్లో ఉండి సడన్గా బయట ఫుడ్ బయట వాళ్ళు ఇప్పుడు చూడు ఇంట్లో చెప్పలేదా బయటకు అని చెప్పేసి చూస్తున్నా అదే మ్యాజిక్ బెంగళూరు వెళ్తున్నారంట కదా బెంగళూరు వెళ్ళిపోతున్నా నేను సన్నగడి వస్తా పండు నువ్వు కూడా నిజంగా పండు సీరియస్ అడుగుతున్నా నువ్వు ఓకే మానే ఏవి అడమన్నాడు ఎల్ షేప్లో అక్కడు ఇంట్లో అక్కడు ఇంట్లోరా ఎల్ షేప్లో అక్కడ ఎదురుగా ఇంట్లో గాడు డిగ్రీ ఎల్ షేప్ రా ఎల్ షేప్లో రా ఏం చూడు పండు దేంతో కొడుతున్నాను
మీరు బ్రో బ్రో మీరు అంటే తోపుడు బ్రో. ఈ కానీ ఎప్పుడు వచ్చింది బ్రో చేతిలోకి? టెంగర్ నా కొడుకుడు ఓపి పండు నాది 100 కొట్టే పండు వాడికి. నాదైతే 99.99 కొట్టాను గిన్ని. చెప్పండి గిన్ని ఏంటి చేయను అంటే ఎలా చెప్పరా బాబు? చెప్తున్నా కదా బాబు. ఇంకేంటి గాయస్ మరి? బుయ్య కొట్టేస్తుంది గిన్ని ఇంకా. ఏ పక్క డ్యామ్ షూట్ బుయ్య కొడదాం. తెలుసుగా మినిమం మినిమం బీటెక్ అంటే ఏమి అని అడుగు. సోదాపు దమ్ముంటే నన్నాపు పొండుగన్నాపు పొండుగా నామతాకి ఏమైనా బొక్క అంటారా? అట్లా అనమాకండి. పొండు ఏడబ్ల్యూ పొండు ఒరే చిన్న ఏడబ్ల్యూ వాడాలంటే మినిమం మినిమం ఉండాలి చిన్న. నీకు పొండు ఏడబ్ల్యూ లేదా? నీకు మినిమం లేదురా కోల్పోయా పొండు మినిమం ఉండాలి చిన్న. నీకు లేదు చిన్న చెప్తాను. ఓఎఫ్ఎఫ్ఎఫ్ ఫుల్ ఫామ్ తర్వాత చెప్తా. ఓకే దాని ముందు చాలా ఒక 4 లక్షలు ఉన్నాయి అనమాట. సో గైస్ ఇంకా ఎవరైతే లైక్ చేయకుండా ఈ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు అయితే లైక్ కొడండి ఒక్కసారి. సో ప్లీజ్ లైక్ కరో అండ్ కూర్చ షేర్ కూడా చేయండి. ఓకే ఏంటి పండు చేస్తారంటావు షేర్? ఎందుకు షేర్ చేస్తారు అన్న? కోయేస్తామన్నా లేదా కోయేసుకుంటా ఉంటారేమో అన్న. చచ్చిపోతామన్నా అమ్మ వాళ్ళు అట్లా కదా మామూలు చంపే టైప్ చచ్చిపోయే టైప్ కదా. ఏ ఆగా ఇందులో ఏడబ్ల్యూ ఉందామో చూద్దాం. లేదు 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 డ్రాగన్ ఉంది తీసుకో కావాలితే. వద్దులే వాడకూడదు కదా పండు. డ్రాగన్ వచ్చాను కూడా చేద్దాం పండు ఒకసారి. ఓన్లీ రీఫిల్స్ ఛాలెంజ్ చేద్దాం దీన్ని. అరే ఓన్లీ రీఫిల్స్ అంటే ఇంకా స్నైపర్ డ్రాగన్ ఎస్కేఎస్ డ్రాగన్ ఎస్కేఎస్ డ్రాగన్ వస్తుంది ఎస్కేఎస్ వస్తుంది స్నైపర్ వస్తుంది కార్నెట్కి ఏడబ్ల్యూఎం M82B అంతే నా పండు రీఫిల్స్ అంటే. ఇంకేమైనా ఉన్నాయా కొత్త? అదేదో ఇంకో కొన్న వచ్చింది కొత్త గన్ను ఎస్కేఎస్ మోడల్ పారాఫెల్లా. పారాఫెల్ అదే రాదా? అది రాదా రీఫిల్స్? అది అది రీఫిల్స్ అంటే పనికొస్తా పండు. అది మీద రీఫిల్స్ అంటే ఏంటో పనికొస్తా పండు. పండు ఏడు పండు నాకు దొరికితే బాగుంది పండు. ఏడబ్ల్యూఎం ఏం చేద్దాం గైస్ ఒకసారి. ఇంకా మీరు ఇంకా లైక్ కొట్టబోతే ఒకసారి లైక్ కొట్టాను గైస్ అన్న వచ్చేసి. అలాగే మంది మన ఛానల్ December 31st లో 100K అయితే పూర్తి చేస్తారని అనుకుంటున్నాను. 100K కనుక అవుతే మంచి గివ్ అవే కూడా ఉంటది గైస్. సో త్వరగా 100K అవుతే మీకు ఒక మంచి వీడియో పెడతా అనమాట వ్లాగ్ ఇంట్లో ఏంటంటే. సో ఇంటికాడ మినిమం అంటే మినిమం కేక్ కట్ చేద్దాం మామూలు కాదు. అప్పటికి పండు ప్లస్ ఏం చెప్పనా? మా అన్న తీసుకొస్తా నిన్నే ఏం కాదు. అప్పుడు డాడీ మా డాడీ స్వామాలు అయిపోయింది చికెన్ కార్తీక మాసం అయిపోయింది. కార్తీక మాసం అయిపోయింది ఇంకా పండు ఇంకా వచ్చింది ఇంకా తెలుసుగా ఇంకా మినిమం మినిమం ఇంకా వచ్చే ఇంకా మినిమం మినిమం ఇంకా అప్పుడు ఇంకా నేను నిజంగా వచ్చేస్తాను పోండి. అప్పుడు నీతో పాటు మళ్ళీ వచ్చేస్తాను అమ్మ ఇంటికి వచ్చేసి నేను స్కూల్కి వెళ్ళిపోతున్నా ఇంకా ఇప్పుడు. అరే స్కూల్ చదువుకోవాలి ఫస్ట్ పోండి. లేదు పండు మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది December 5 నుంచి. లేదా మళ్ళీ మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ అవుద్ది చూసుకో. ఎవరి దగ్గర అనుకుని అవుతారు బెటర్ ఎంత పండు? పండు ఏంటి పండు నువ్వు? అరే బీటెక్ ముందు ఎవరది రౌకఫల్ పనికిరారా? అరే నాడు ఎంత డామేజ్ అనుకుంటున్నావు? హనజ కొట్టే పండు వాడు రెండు గ్లూవాల్సి తొంగన కొడుకు ఒక రెండు ఒక గ్లూవాల్సి చూసేవాడు. అది ఎంత తెలివైన గ్లోవల్ ఆలోచించుకుని చెప్పు వేయాలొద్దా మళ్ళీ అయిపోతాం. లేదు ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి పడి గ్లోవల్ అది మ్యాజిక్ అండి. మేము చూస్తాం అది ఏం చేద్దాం చెప్పి. అరే చిన్న 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 జాగ్రత్తగా చూడు. ఏ మ్యాన్ ఎన్మిస్ మ్యాన్ ఒరే సెంటర్ ముందుకు వెళ్ళిపోతా. మరి ముందుకు వెళ్తేంటి ఏంటి పండుగ సత్తా నాకు అర్థమైపోయింది. హౌ చూడు
ఫోన్ ఏడిపోయి ఇంకా బతికే ఉన్నావా? ఏడిపోండి, నేను పైన నుంచి ఓ వాకేస్తున్నాడు. అరే రే చిన్న పైన ఉన్నారు. అబ్బోరే ఆ జాతి పండు వాడు కూర్చున్నాడు ఇంకా అది కూర్చున్నాడు కొడుతున్నాడు జాతి పండు ఉన్నంత వరకు బీటెక్ ఉన్నంత వరకు దిగలేదు సర్లే ఇంకేం చేస్తాం ఇంకా అయిపోయింది కానీ పడుకోలే బాబు ఇక్కడ ఎవడ ఉన్నాడు రే చచ్చిపో ఈ డాక్టర్ నా కింద నుంచి చచ్చిపోతున్నాడు బతకరా అంటే పోయి ఎవడ అక్కడ నుంచి కొడుతున్నాడు అర్థం కావట్లేదురా పండు కిలో నాకు వదిలిపండు ఓపి చిన్ని పండు ఓపి పండు అరే పండు వీడు ఇద్దరు ఎట్లా కొట్టాడు పండు అక్కడే అరే నన్ను కూడా ఇక్కడ కొట్టాడు హ్యాకర్ రూమ్ చూద్దాం అరే సో గాయ్స్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం చేయలేం గాయ్స్ ఎన్నైనా అనుకుంటాను గురయ్యాను. సో ఓకే అందరికి బాయ్.